హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రీన్ స్టడీస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు కళ్ళ ముందు రావడానికి మరియు ఎంతోమందికి చేరడానికి మూడు నాలుగు గంటలు కష్టపడి ఈ వీడియో చేస్తున్నాను సో వీడియో మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే చిన్న లైక్ కొట్టి షేర్ చేసి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే వెంటనే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీకు ప్రతిరోజు వచ్చేటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్తో పాటు ఎటువంటి సుత్తి లేకుండా ఖచ్చితమైనటువంటి సమాచారంతో మీ ముందుకు వస్తున్నాను సో ఇక ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని రేపే పిఆర్సీ ముప్పై నుంచి ముప్పై నాలుగు శాతం మధ్య ఖరారు ఉద్యోగులకు తీపి కబురే రేపు సీఎం జగన్తో సమావేశం పుట్టినరోజు వేళ ప్రకటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని మంగళవారం పీఆర్సీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అందులో భాగంగా సోమవారం ఉద్యోగ సంఘ నేతలతో మరోసారి ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలో భేటీ కానున్నారు కీలకమైనటువంటి ఈ భేటీ అనంతరం మంగళవారం సీఎం జగన్తో ఉద్యోగ సంఘ నేతలు సమావేశం కానున్నారు ఈ మేరకు నేడు జరిగేటటువంటి చివరి దఫా చర్చల్లో పీఆర్సీ పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు ఆ తర్వాతే ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ సమావేశమై పీఆర్సీ పైన అధికారికంగా ప్రకటన ఇవ్వనున్నారు గడిచినటువంటి వారం రోజుల్లో మూడు సార్లు ఉద్యోగ సంఘ నేతలతో సజ్జల మరియు బొగ్గనలు భేటీ అయ్యి వారి డిమాండ్లపైన చర్చించారు ఇదే సందర్భంగా రెండుసార్లు సజ్జల మరియు బొగ్గనలు సీఎంతో భేటీ అయ్యి ఉద్యోగ సంఘ నేతలతో చర్చించినటువంటి చర్చలు తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు గడిచినటువంటి రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం పీఆర్సీ అంశంపైన లోతుగా చర్చించి ఉద్యోగ సంఘాలను సంతృప్తి పరిచేలా ముప్పై నుంచి ముప్పై నాలుగు శాతం పిఆర్సీని ప్రకటించే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే చర్చల్లో భాగంగా ఉద్యోగ సంఘాలు తమకు యాభై శాతం తక్కువ లేకుండా పిఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశాయి ఇదే సందర్భంలోని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిఎస్ కమిటీ సూచించిన విధంగా పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది శాతం పిఆర్సీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది దీంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట పట్టిన విషయం తెలిసిందే అయితే చర్చల అనంతరం ఉద్యోగ సంఘాలు సూచించినటువంటి డెబ్బై ఒక్క డిమాండ్లను పరిశీలించి వాటిని దశలవారీగా పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తామని ప్రభుత్వం తరపున సజ్జల హామీ ఇచ్చారు సీఎం జగన్ కూడా ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నారని పీఆర్సీ విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకోబోతున్నారని స్పష్టం చేశారు దీంతో ఉద్యోగ సంఘాలు తమ ఆందోళన తాత్కాలికంగా విరమించుకున్నారు నేడు కీలక భేటీ ఉద్యోగ సంఘ నేతలతో సోమవారం మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి మరియు బొగ్గనలు సమావేశం కానున్నారు గత గురువారం నాడు జరిగినటువంటి మూడవ భేటీలో ఉద్యోగ సంఘాలతో సమావేశమైన ఆ ఇద్దరు నేతలు వారి సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు అంతకుముందు రోజు సుదీర్ఘంగా ఆరు గంటలకు పైగా చర్చలు జరిగాయి తొలి రోజు కూడా ఆరున్నర గంటలకు పైగా సమావేశం సాగింది అయితే మూడు సమావేశాల్లోనే ఉద్యోగ సంఘ డిమాండ్లను సమస్యలను విన్న సజ్జల బొగ్గనలు అన్ని అంశాలను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లారు డెబ్బై ఒక్క డిమాండ్లలోని పీఆర్సీ అంశంతో సహా పది డిమాండ్లు మాత్రమే ఆర్థిక అంశాలకు సంబంధించినవి కాగా మిగతా అరవై ఒక్క అంశాలు ఆర్థికేతర అంశాలే అయితే వీటిలో వీటితో పాటు ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను ఉద్యోగ సంఘ నేతలకు గతంలో ఎదురైనటువంటి అనేక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఈ సందర్భంగా సజ్జుల దృష్టికి తీసుకెళ్లారు అన్ని అంశాలను సానుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతినిధులు రెండు మూడు రోజుల్లోని పీఆర్సీ అంశాన్ని పూర్తి చేస్తామని ఆ తర్వాత దశలవారీగా మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు ఈ మేరకు సోమవారం జరిగేటటువంటి కీలకమైనటువంటి సమావేశంలో పై అంశాలను మరోసారి చర్చించి సీఎం జగన్ తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలను సజ్జల భేటీలో ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేయబోతున్నారు రేపు తుది నిర్ణయం పిఆర్సీ తక్షణమే ప్రకటించాలని గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నటువంటి ఉద్యోగ సంఘాలు తొలిసారిగా సీఎం జగన్ను తిరుపతిలో కలిశారు వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చినటువంటి సీఎం జగన్ను ఉద్యోగ సంఘాలు కలిసి పీఆర్సీ అంశాన్ని పరిశీలించాలని రేణిగుంట ఎయిర్పోర్ట్లోనే వినతి పత్రాన్ని సమర్పించారు ఆ తర్వాత చర్చలు జరిగాయి ముచ్చటగా మూడుసార్లు ప్రభుత్వం తరఫున సజ్జల మరియు బుగ్గనలు ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు ఇదే సందర్భంలో రెండుసార్లు ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు అయితే ఉద్యోగ సంఘాలు ఎప్పుడెప్పుడో అని ఎదురుచూస్తున్న పిఆర్సీ మంగళవారం సీఎం జగన్ అధికారిక ప్రకటన చేయనున్నారు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఉద్యోగులకు తీపి కబురు అందించాలని ఆ దిశగా పిఆర్సీని ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసినటువంటి యాభై శాతం సాధ్యం కాదని చర్చల సందర్భంలోనే ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశాయి ఇదే సందర్భంలో సిఎస్ కమిటీ సూచించినటువంటి పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఉద్యోగ సంఘాల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విధంగా ముప్పై నుంచి ముప్పై నాలుగు శాతం పీఆర్సీని ప్రకటించే దిశగా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది సో ఇదండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేటు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ముందు ముందు చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి గంట సింహలపైన చేసి ఆల్ సెలెక్ట్ చేయండి థ్యాంక్ యూ